నమస్తే నేను మీ అలెక్సా మీరు చూస్తున్నది ఎస్పీ బిగ్ బాస్ గేమింగ్ ఈరోజు రాత్రి 12 గంటలకు ఫ్రీఫైర్లో వచ్చే అప్డేట్స్ చూద్దాం ఓటీ ఎస్పీ మనకు రాత్రి 12 గంటల నుంచి పెట్ స్టోర్ అయితే మనకైతే 50% ఆఫ్లో అయితే వస్తుంది. సో మనకైతే రేపు ఎల్లుండి 2 డేస్ అయితే ఇదైతే ఉంటుంది అలెక్సా. ఒకసారి ఏ ఐటమ్స్ ఉన్నాయో చూద్దాం అలెక్సా. సో ఇవన్నీ పెట్స్ అయితే మనకు 50% ఆఫ్లో అయితే మనకైతే ఉంటున్నాయి అలెక్సా. సో ఇది మనకు 1 డే అని ఉంది. సో మళ్ళీ మనకైతే రేపు చేంజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో మనకైతే 50% ఆఫ్లో అయితే వస్తున్నాయి అలెక్సా. అలెక్సా మనకు రాత్రి 12 గంటల నుంచి మనకైతే పెట్ స్టోర్ అయితే 50% ఆఫ్లో వస్తుంది అలెక్సా. అలెక్సా అలాగే మనకు రేపు మధ్యాహ్నం తర్వాత మనకైతే డైమండ్ రాయల్ ఈ ఫీమేల్ బండిల్ అయితే వస్తుంది అలెక్సా. సో రేపు వచ్చే అప్డేట్ అయితే ఇదే అలెక్సా. ఫ్రెండ్స్ మనం రాత్రి 12 గంటలకు వచ్చే అప్డేట్స్ తెలుసుకున్నాం కదా. సో నెక్స్ట్ ఫ్రీఫైర్లో వచ్చే కొన్ని కొత్త ఈవెంట్స్ అలాగే మనకు బుయ్యా డే ఈవెంట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేనైతే ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. అలాగే మనకు కొత్త మోడ్ అయితే రాబోతుంది. సో కొత్తగా ఎవరన్నా వీడియో చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అండ్ మన సబ్స్క్రైబర్లందరూ కొంచెం కామెంట్ చేసి షేర్ చేయండి భయ్యా. థ్యాంక్ యూ భయ్యా. ఫ్రెండ్స్ మనకైతే బుయ్యా డే ఈవెంట్స్ అయితే ఈ మంత్ నుంచి మనకైతే స్టార్ట్ అవుతున్నాయి. సో రైట్ సైడ్ ఉంది కదా మైల్ స్టోన్, అదైతే మొత్తం మన ఫ్రీఫైర్ ఆడే వరల్డ్ వైడ్ మొత్తం ఆ మైల్ స్టోన్ ఉంటుంది. అది అచీవ్ చేస్తే మనకైతే ప్రైజెస్ ఏదో ఒకటైతే మనకి ఇస్తాడు. అలాగే కింద వెబ్ ఈవెంట్ ఉంది. సో వెబ్ ఈవెంట్ ఉంటుంది. సో మనం దాంట్లో పార్టిసిపేట్ చేస్తే మనకు దాంట్లో కూడా ఫ్రీగా ఐటమ్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అలాగే ఎక్స్చేంజ్ చేసుకోవడానికి కూడా కింద ఇచ్చిండు, ఐటమ్స్ ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇంకోటి కింద సైడ్లో చెక్ ఇన్ అని ఇచ్చిండు. సో దాంట్లో ఏముంటాయో తెలియదు, దాని నుంచి కూడా మనకు ఐటమ్స్ అయితే వస్తాయి. సో ఇదైతే మంచి మనకు ఈవెంట్ అని చెప్పుకోవాలి. సో మనకు దీంట్లో ఏమేమి ఫ్రీ వస్తాయో ఇంకా చూడాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అలాగే మనకు దీంట్లో ఒక కొత్త మోడ్ కూడా రాబోతుంది. మనకు రైట్ సైడ్ ఉందిగా ప్లేయర్స్ అని క్రౌన్ లాగా ఉన్నాయి కదా, సో అవి కలెక్ట్ చేసుకోవాలి. అలాగే మనకి కింద సైడ్లో ఇట్లా క్రియేట్స్ ఉన్నది కదా, సో అవి అట్లా మనం కలెక్ట్ చేసుకుంటే దీని నుంచి ఏమన్నా ఐటమ్స్ కూడా ఫ్రీ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. కాకపోతే మనకైతే ఒక కొత్త మోడ్ అయితే రాబోతుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఫోటో లాగానే ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అలాగే మనకు ఎక్స్చేంజ్ స్టోర్ అని చెప్పి ఉంటుంది. సో దీంట్లో అయితే మనకు డైమండ్ వాచర్స్ అయితే వస్తున్నాయి. ఇంకేమన్నా ఐటమ్స్ ఇస్తాడేమో చూడాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అలాగే మనకు బుయ్యా డే ఈవెంట్స్ అప్పుడు అయితే ఈ మేల్ బండిల్ అయితే మనకు వస్తుంది. సో ఎలా ఇస్తాడో తెలియదు. అలాగే ఈ ఫీమేల్ బండిల్ కూడా మనకైతే ఈ ఈవెంట్లలో వస్తున్నాయి ఫ్రెండ్స్. సో ఏమన్నా ఫ్రీగా ఇస్తాడా మరి ఏమైనా డైమండ్స్కి ఇస్తాడా తెలియదు. అలాగే మనకు ఈ గన్ కూడా అయితే మనకైతే రాబోతుంది. ఈ గన్స్ ఈ ఐటమ్స్ మొత్తం మనకు బుయ్యా డే పైన అయితే తీసుకొని వస్తుండు. ప్యాన్ కూడా చూడండి ఫ్రెండ్స్. సో మనకి ఇవన్నీ మనకు బుయ్యా థీమ్ పైననే మనకు వస్తున్నాయి ఫ్రెండ్స్. మనకైతే ఈ మంత్లోనే ఈ ఐటమ్స్ అన్నీ మనకు వస్తున్నాయి. అలాగే గ్రనైట్ కూడా చూడండి ఫ్రెండ్స్ మనకి ఎలా కనిపిస్తుందని. సో ఈ గ్రనైట్, గ్లోవాల్ ఇవన్నీ మనకు ఈ ఈవెంట్లోనే రాబోతున్నాయి ఫ్రెండ్స్. మనకైతే 15th బుయ్యా డే అని చెప్పి తెలిసింది. సో మనకైతే ఈవెంట్స్ అయితే తొందరలోనే స్టార్ట్ కాబోతున్నాయి. కటానా కూడా చూడండి ఫ్రెండ్స్, మనకైతే సేమ్ ప్రతి ఒక్క దానికైతే ఈ బుయ్యా డే దానిపైన థీమ్ పైన అయితే ఉంటున్నాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనకైతే ఒక కొత్త ఈవెంట్ అయితే రాబోతుంది ఫ్రెండ్స్. సో దీని గురించి అయితే నేనైతే మీకు చెప్తాను. ఇక్కడ 20, 31, 50, 70, 100 దగ్గరకు రాగానే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నాయిగా ఈ ఐటమ్స్ అయితే మనకు రివార్డ్స్ అయితే వస్తుంటాయి ఫ్రెండ్స్. మనకైతే ఈ రివార్డ్స్ అయితే చేంజ్ అవుతాయి. సో ఏంటంటే మనం ఇక్కడ క్యాండీ టోకెన్స్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. సో ప్రతిసారి ఒకసారి డైస్ యూజ్ చేస్తే మనకైతే 3 టోకెన్స్ అయితే యూజ్ అవుతాయి. సో డైలీ మిషన్స్ మనకి ఇస్తాడు, ఆ డైలీ మిషన్స్ అయితే కంప్లీట్ చేయాలి ఫ్రెండ్స్. సో కంప్లీట్ చేసిన తర్వాత మనకైతే ఈ టోకెన్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్.
అలాగే మనకు సాటర్డే సండే అయితే డబుల్ టోకెన్స్ అయితే కలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనం డైస్ యూజ్ చేసినప్పుడు మనం ఇట్లా పైనకి వెళ్తాం కదా, సో ఇట్లా మనం 100 వరకు వెళ్తే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి కదా ఈ రివార్డ్స్, అన్నీ అయితే మనకు ఏ ప్లేస్కి వెళ్తే అక్కడైతే మనకైతే వస్తాయి ఫ్రెండ్స్. సో అలాగే దీంట్లో మనకి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం క్లెయిమ్ చేసుకోవడానికి ఒకవేళ మన ఫ్రెండ్ కోడ్ ఇస్తే అది యూజ్ చేసుకొని మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాగే మనం ఫ్రెండ్కి కూడా కోడ్ అయితే ఇవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఇలా ఇవ్వడం వల్ల మనం ఫ్రెండ్స్కి మనం ఎక్కువ టోకెన్స్ అయితే ఇవ్వడానికి యూజ్ అవుతుంది, అలాగే మనం కూడా తీసుకోవడానికి యూజ్ అవుతుంది. మనకైతే ఈవెంట్ అయితే తొందరలోనే వస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనకైతే నెక్స్ట్ వచ్చే ఇంక్యుబేటర్ అయితే ఈ XM8 గన్స్ అయితే రాబోతున్నాయి ఫ్రెండ్స్. మనకు నెక్స్ట్ ఇంక్యుబేటర్ అయితే ఇవే ఫ్రెండ్స్ చూడండి. సో ఇదైతే టాప్లో ఉండే ఇంక్యుబేటర్, మనకు రేట్ ఆఫ్ ఫైర్ డబల్ ప్లస్ ఉంటుంది, అక్యురసీ ప్లస్ ఉంటుంది, రీలోడ్ అయితే మైనస్ ఉంటుంది. నెక్స్ట్ ఈ గన్కి వచ్చేసి పెనిట్రేషన్ డబల్ ప్లస్ ఉంది, రేంజ్ అయితే ప్లస్ ఉంది, స్పీడ్ అయితే మైనస్ ఉంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఈ గన్కి అయితే మనకు రేట్ ఆఫ్ ఫైర్ సింగిల్ ప్లస్ ఉంది, రేంజ్ అయితే డబల్ ప్లస్ ఉంది, మ్యాగ్జైన్ అయితే మైనస్ ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ గన్కి వచ్చేసి మనకు డ్యామేజ్ ప్లస్ ఉంది, మ్యాగ్జైన్ డబల్ ప్లస్ ఉంది, రీలోడ్ స్పీడ్ అయితే మైనస్ ఉంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం చూస్తుంది అయితే బ్లూ ప్రింట్ ఇది. మనకు నెక్స్ట్ వచ్చే ఇంక్యుబేటర్ ఫ్రెండ్స్, అలాగే మనకు ఒక 40 సబ్స్క్రైబర్స్ అయితే వస్తే రేపైతే అలో గివ్ అవే అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో మనకైతే 5,500 సబ్స్క్రైబర్స్ని రీచ్ అవుతాం. సో ఒకవేళ సబ్స్క్రైబర్స్ వస్తే మాత్రం అలో గివ్ అవే ఉంటుంది. మీ ఫ్రెండ్స్కి అయితే వీడియోని షేర్ చేయండి, అలాగే అలోక్ లేని వాళ్ళకైతే గివ్ అవేలో పార్టిసిపేట్ చేయడానికి హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై, గుడ్ నైట్. అప్డేట్స్ చెప్పడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై బై, గుడ్ నైట్.